హాయ్, వెల్కమ్ టు రియల్ ఎస్టేట్ ఛానల్. నా పేరు సత్యనారాయణ. తెలంగాణ ఉద్యమం, తెలంగాణ రాష్ట్ర సాధన ప్రధానమైన అంశము. దీర్ఘకాలికంగా వాయిదాలు పడుతున్న ప్రభుత్వ నియామకాలను 90 రోజుల్లోనే 30,000 మందికి ఉద్యోగ నియామక పత్రాలు పేరు పేరున ఎల్బీ స్టేడియంకు ఆహ్వానించి ప్రజల సమక్షంలో వాళ్ళ తల్లిదండ్రుల కళ్ళల్లో ఆనందం చూస్తూ 30,000 మందికి 10 సంవత్సరాలు వాయిదాలు పడుతున్న ప్రభుత్వ ఉద్యోగ నియామకాలను చేపట్టడం జరిగింది. అదే కాకుండా ఇంకొక 35,000 ఉద్యోగాలకు, అది గ్రూప్ 1 కావచ్చు, గ్రూప్ 2 కావచ్చు, గ్రూప్ 3 కావచ్చు, లేకపోతే డిఎస్సి నోటిఫికేషన్ కావచ్చు, ఇతర నియామకాలకు సంబంధించిన నోటిఫికేషన్లు ఇంకొక 35,000 నోటిఫికేషన్లు ఇవ్వడం ద్వారా నిరుద్యోగ సమస్యను పరిష్కరించడానికి ప్రభుత్వం చిత్తశుద్ధితో ప్రయత్నం చేస్తున్నది అని, లక్షలాది మంది నిరుద్యోగ యువకులకు విశ్వాసం కల్పించడానికి సంపూర్ణమైన ప్రయత్నం ఈ ప్రభుత్వం చేస్తున్నది. అదేవిధంగా రాష్ట్ర స్థాయి నియామకాలనే కాకుండా దేశ స్థాయిలో, అది కేంద్ర ప్రభుత్వ సర్వీసులకు సంబంధించి కావచ్చు, పబ్లిక్ సర్వీస్ కమిషన్కు సంబంధించి కావచ్చు, తెలంగాణ రాష్ట్రం నుంచి అత్యధికంగా ఈ ప్రాంత నిరుద్యోగ యువత పోటీ పరీక్షలలో పోటీపడి అందులో ఉత్తీర్ణులై ఈ దేశ నిర్మాణంలో, ఈ దేశం అభివృద్ధిలో మీరు భాగస్వాములు కావాలి, తెలంగాణ ప్రతిష్ట పెరగాలి, తెలంగాణకు సంబంధించిన మీరందరూ మా కుటుంబ సభ్యులుగా మేము భావించి, కుటుంబ పెద్దలుగా మా బట్టి విక్రమార్క గారు సింగరేణి సంస్థ నుంచి ఒక ప్రత్యేకమైన కార్యక్రమాన్ని, రాజీవ్ గాంధీ సివిల్స్ అభయహస్తం కార్యక్రమం ద్వారా మీకు ఒక ఆత్మవిశ్వాసాన్ని పెంచడానికి, ఈ రాష్ట్ర ప్రభుత్వం మమ్మల్ని అనాథలుగా వదిలేయలేదు, మా పట్ల కుటుంబ బాధ్యత పోషిస్తుంది అని మీకు నమ్మకం కలిగించడానికి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. చాలామందికి 1,00,000 రూపాయలు పెద్ద విషయమా అని అనుకొని ఉండొచ్చు, లేదా కొంతమంది పేదలకు 1,00,000 రూపాయలు కూడా గొప్ప విషయంగా కూడా ఆర్థిక ప్రయోజనం కింద కనిపించవచ్చు. కానీ మా ప్రభుత్వం యొక్క ఉద్దేశము ఆర్థిక ప్రయోజనానికంటే కూడా, ఆర్థిక సహాయానికంటే కూడా మీరు మాకు కావలసిన వాళ్ళు, మేము మీ పట్ల ఎప్పుడు సహాయం అందించాలన్న ఆలోచనతోటి మీరు రాణిస్తే, మీరు ఇందులో ఎంపికై వివిధ రాష్ట్రాలకు, ఈ దేశానికి సేవలు అందిస్తే తెలంగాణ ప్రతిష్ట పెరుగుతుంది, మీరు మా కుటుంబ సభ్యులు అని మీకు విశ్వాసం కల్పించడానికి ఈ ప్రభుత్వం మీది, మీకోసమే ఆలోచన చేస్తుందని ఒక నమ్మకం కలిగించడానికి ఈ కార్యక్రమాన్ని ప్రధానంగా చేపట్టడం జరిగింది. మీకు తెలుసు, చాలా కాలం సచివాలయం లేదు. సచివాలయం వచ్చిన తర్వాత ఎవరిని రానివ్వకుండా పోలీసుల పహారల మధ్యలో కాపలా కాసేది. ఒకప్పుడు నేను వచ్చినా, సీతక్క వచ్చినా, ఎవరం ఇందులో అధికారులను కలవడానికి వస్తే బయట నుంచి బయటనే పోలీసులు అరెస్ట్ చేసి తీసుకెళ్ళి పోలీస్ స్టేషన్లలో నిర్బంధించే పరిస్థితి. అక్కడి నుంచి ఈరోజు ఈ సచివాలయం తెలంగాణ ప్రజలది, మీలాంటి వాళ్ళందరూ ఇందులోకి రావచ్చు, ఇది మనది అని ఒక నమ్మకం కలిగించడానికి ప్రత్యేకంగా సచివాలయంలోనే ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేద్దామని ఉప ముఖ్యమంత్రి గారు సూచన చేయడం, మేము ఆమోదించి మిమ్మల్ని అందరినీ కూడా ఇక్కడికి ఆహ్వానించడం జరిగింది. ఈరోజు నా సూచన ఒక్కటే మీ అన్నగా, మీరు ప్రిలిమ్స్ క్లియర్ చేయడమే కాదు, మెయిన్స్ క్లియర్ చేసి ఇంటర్వ్యూలలో కూడా సెలెక్ట్ అయ్యి తెలంగాణ ప్రతిష్ట పెంచాలి. ఈరోజు బీహార్, రాజస్థాన్, ఇతర రాష్ట్రాల నుంచి అత్యధికంగా ఐఏఎస్లు, ఐపీఎస్లు, ఐఆర్ఎస్లు, ఐఎఫ్ఎస్లు ఇతర అధికారులుగా ఎంపికై వాళ్ళు ఈ దేశ సేవలో కానీ అత్యధికంగా భాగస్వాములు తీసుకుంటున్నారు. మరి అన్ని రకాలుగా ముందంజలో ఉన్న తెలంగాణ రాష్ట్రం నుంచి మనం ఎందుకు రాణించకూడదు, మన పిల్లలు ఎందుకు ఎంపిక కాకూడదు అన్న ఆలోచనతోటి మన వాళ్ళను, మన కుటుంబ సభ్యులను ప్రోత్సహించడానికి ఈరోజు ఈ కార్యక్రమాన్ని తీసుకున్నాం.
మీకు సంపూర్ణంగా విశ్వాసం కల్పిస్తున్నది రాష్ట్ర ప్రభుత్వం. ఈ ప్రభుత్వం మీది, మీకు అండగా నిలబడుతుంది. మీరు ఏమాత్రం ఆలోచన చేయకుండా పరిపరి విధాలుగా మీరు ఆలోచన చేయాల్సిన అవసరం లేదు. పరీక్షల మీదనే దృష్టి పెట్టండి, రాణించండి, ఎంపిక అవ్వండి. తద్వారా మీ తల్లిదండ్రులకు, మీ గ్రామానికి, మన రాష్ట్రానికి ఒక గౌరవం పెరుగుతుంది. ఆ విధంగా మీరు ముందుకు వెళ్ళాలని తెలియజేస్తూ, అదేవిధంగా బట్టి విక్రమార్క గారు కొన్ని అంశాలను ప్రస్తావించారు యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ గురించి. ఈరోజు తెలంగాణలో విద్య సర్టిఫికెట్ కోర్సులకు మాత్రమే పరిమితం అవుతున్నది. నేను చాలామంది ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్తో నేను ఇంటరాక్ట్ అవుతున్నా, మాట్లాడుతున్నా, ఇంజనీరింగ్ సర్టిఫికెట్ తీసుకొని బయటకు వస్తున్నారు, కానీ వాళ్ళ యొక్క నైపుణ్యం ఆ స్థాయిలో లేకపోవడం వల్ల నిరుద్యోగ సమస్య పట్టి పీడిస్తుంది. ఇంకొక పక్కన పరిశ్రమలకు సంబంధించిన వ్యక్తులు, పరిశ్రమలు నెలకొల్పిన వాళ్ళు వస్తున్నారు. మాకు హ్యూమన్ రిసోర్స్ తగ్గిపోయింది. మా దగ్గర నియామకాలు చేపట్టాలంటే అసలు ఎవరు రావడం లేదు అని వాళ్ళు వస్తున్నారు. సో మేము మంత్రివర్గ సహచరులతోని ఆలోచన చేసినాం. ఒక పక్కన పరిశ్రమలకు సంబంధించిన యజమానులు, నైపుణ్యం ఉన్న మాకు యువత దొరకడం లేదు అని చెప్తున్నారు. ఇంకొక పక్కన సర్టిఫికెట్లు, డిగ్రీ పట్టాలు పుచ్చుకొని యువత బయటకు వచ్చి మాకు ఉద్యోగ అవకాశాలు రావడం లేదు అని వాళ్ళు మాట్లాడుతున్నారు. వీళ్ళిద్దరి మధ్యలో ఒక అంతరం ఉంది, ఒక గ్యాప్ ఉంది. ఆ గ్యాప్ ఏంటంటే సర్టిఫికెట్ తీసుకొని బయటకు వచ్చే వాళ్లకు వృత్తి నైపుణ్యం లేకపోవడం వల్ల, చదువుకు తగ్గ అనుభవం, చదువుకు తగ్గ శిక్షణ లేకపోవడం వల్ల ఉద్యోగ ఉపాధి అవకాశాలు వాళ్ళు కోల్పోతున్నారు. అందుకే అన్ని రకాలుగా ఆలోచన చేసి ఈరోజు యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీని ఒక ISB, ఒక IIIT మోడల్లో ఎవరికైతే చైతన్యం ఉన్నదో, ఎవరైతే శిక్షణ పొందాలనుకుంటున్నారో, ఎలాంటి రాజకీయ ఒత్తిడులు లేకుండా వాళ్లకున్న నైపుణ్యాన్ని దృష్టిలో పెట్టుకొని వాళ్ళకు అవకాశాలు కల్పించాలి అని ఈ యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీని మనం ప్రారంభించుకున్నాం. దీన్ని పూర్తిగా ప్రభుత్వ అజమాయిషీలో ఉంటే అధికార దుర్వినియోగం జరిగే అవకాశం ఉందని చర్చలు జరగడం, సిలబస్ కూడా ఎప్పటికప్పుడు మార్చుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి ఆ సిలబస్ను నిర్ణయించాలంటే కూడా ప్రభుత్వంలో ఆలస్యం జరుగుతుందని కొంతమంది విఘ్నులు సూచన చేయడంతో కంప్లీట్గా ఇండస్ట్రీ డ్రివెన్ యూనివర్సిటీగా మనం ఈరోజు నిర్ణయం తీసుకున్నాం. దీంట్లో మహీంద్రా గ్రూప్ ఆఫ్ కంపెనీస్ చైర్పర్సన్ ఆనంద్ మహీంద్రాని యూనివర్సిటీకి చైర్పర్సన్గా మనం ఈరోజు వారిని రిక్వెస్ట్ చేయడం జరిగింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఈరోజు మహీంద్రా యూనివర్సిటీని ఎవరైతే నడుపుతున్నారో వాళ్ళని యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీకి చైర్పర్సన్గా మనం రిక్వెస్ట్ చేస్తే వారు ఆమోదించారు. ఈరోజు IIIT చైర్పర్సన్గా పనిచేసిన శ్రీనిరాజును కో చైర్పర్సన్గా పెట్టినాం. వివిధ పరిశ్రమలు, రెడ్డి ల్యాబ్స్ కావచ్చు, SBI బ్యాంక్ కావచ్చు, అదానీ గ్రూప్ కావచ్చు, ఇతర కీలకమైన పరిశ్రమలకు సంబంధించిన వ్యక్తులందరినీ కూడా ఇందులో బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్గా మనం నియమించడం జరిగింది. ఇందులో ప్రధానంగా నిధుల సేకరణ నుంచి శిక్షణ ఇచ్చే వరకు కంప్లీట్గా ఈ బోర్డే పర్యవేక్షిస్తుంది. ప్రభుత్వం కేవలం ఫెసిలిటేటర్ మాత్రమే. అందుకే ముచ్చర్లలో నిర్మించబోయే 4th సిటీలో 60 ఎకరాల భూమిని, దాన్ని నిర్మించడానికి అవసరమైన కోట్ల రూపాయల నిధులను రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసింది. ఈ అకాడమిక్ ఇయర్ వృధా కాకూడదు అని, సంవత్సరం 2000 మందికి శిక్షణ ఇవ్వాలని, SK ఇంజనీరింగ్ అకాడమీలో ఈ సంవత్సరం 2000 మందిని ఎంపిక చేసి శిక్షణ ఇవ్వమని ఆదేశాలు ఇవ్వడమే కాకుండా నెక్స్ట్ ఇయర్ నుంచి ప్రతి సంవత్సరం 20,000 మంది స్టూడెంట్స్ను ఈ యంగ్ ఇండియా యూనివర్సిటీలో ఎంపిక చేస్తున్నాం. సర్టిఫికెట్ కోర్సులు ఉంటాయి, డిప్లొమా కోర్సులు ఉంటాయి, డిగ్రీ కోర్సులు ఉంటాయి. దీంట్లో ఇందులో ఉత్తీర్ణులైన వాళ్ళు డిగ్రీ నుంచి భవిష్యత్ పోటీ పరీక్షలకు కానీ ఇతర దేశాలలో చదువుకోవడానికి అవసరమైన అవకాశాలన్నీ కల్పించడానికి ఈరోజు ఆ యూనివర్సిటీని మనం తీర్చిదిద్దుతున్నాం. ఇదే కాకుండా నిన్నగాక మొన్న జరిగిన ఒలింపిక్స్లో మన దేశం యొక్క పర్ఫార్మెన్స్ ఆశించిన స్థాయిలో కానీ, ప్రజలు ఊహించిన స్థాయిలో కానీ లేదు. చిన్న చిన్న దేశాలు చాలా మెడల్స్ తెచ్చుకున్నారు, కానీ 140 కోట్ల జనాభా ఉన్న ఈ దేశానికి ఒలింపిక్స్లో ఒక రకంగా అవమానం జరిగినట్టే. దీన్ని దృష్టిలో పెట్టుకొని మొన్న నేను విదేశీ పర్యటనలో భాగంగానే సౌత్ కొరియాకి వెళ్ళిన. అక్కడ సౌత్ కొరియన్ స్పోర్ట్స్ యూనివర్సిటీకి నేను అక్కడికి వెళ్ళిన. సౌత్ కొరియాకు 32 పథకాలు ఇస్తూ ఒక చిన్న దేశంలో
16 పథకాలు నేను వెళ్ళిన యూనివర్సిటీకి వచ్చినాయి. అందులో ఒక అమ్మాయికి 3 గోల్డ్ మెడల్స్ వచ్చినాయి ఒలింపిక్స్లో. ఒకే అమ్మాయి 3 గోల్డ్ మెడల్స్ కొట్టింది. అంటే శిక్షణ ఇవ్వడం ద్వారా, నైపుణ్యాన్ని రాబట్టడం ద్వారా ఒలింపిక్స్లో కూడా రాణించిన ఆ దేశం మన దేశానికి, మన యువతకు ఆదర్శంగా తీసుకోవాలి. అందుకే సౌత్ కొరియన్ యూనివర్సిటీతో మాట్లాడి యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీని కూడా వచ్చే అకాడమిక్ ఇయర్ నుంచి మన స్పోర్ట్స్ యూనివర్సిటీని దేశంలో, మన రాష్ట్రంలో ప్రత్యేకంగా నెలకొల్పుతున్నాము. ఎందుకంటే 2028 ఒలింపిక్స్లో అత్యధికంగా మెడల్స్ ఈ తెలంగాణ యువత సాధించాలన్నది మా లక్ష్యం. ఈ ఒకప్పుడు ఎఫ్ఏఏషియన్ గేమ్స్ కానీ, నేషనల్ మిలిటరీ గేమ్స్ కానీ, చాలా గేమ్లు నిర్వహించిన 2002 సంవత్సరంలో నిర్వహించిన గొప్ప అద్భుతమైన స్టేడియంలు గచ్చిబౌలిలో స్పోర్ట్స్ విలేజ్ దాదాపుగా ఈ 15 సంవత్సరాలు నిరుపయోగంగా మారిపోయింది. వీటన్నిటిని కూడా తిరిగి ఉపయోగంలోకి తీసుకురావాలి. వీటన్నిటిని కూడా తెలంగాణ యువతకు శిక్షణ ఇవ్వడం ద్వారా స్పోర్ట్స్ యూనివర్సిటీని ఒక ఏర్పాటు చేసి తెలంగాణ యువతకు క్రీడల పట్ల ఆసక్తిని కల్పించడమే కాకుండా తెలంగాణ యువతకి అద్భుతమైన శిక్షణను ఇవ్వడం ద్వారా ఒలింపిక్స్లో ఈ దేశానికి తలమానికంగా తెలంగాణ యువతను మార్చాలని ఈ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. తొందరలో ఈ అంశాలను కూడా మీరు చూడబోతున్నారు. అదేవిధంగా ఇంతకుముందే బట్టి విక్రమార్క గారు చెప్పారు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ రెసిడెన్షియల్ స్కూల్స్ ప్రారంభించడం గత ప్రభుత్వం చెప్పింది. కానీ పోల్ట్రీ ఫార్మ్స్లలో కోళ్ళ కంటే కూడా అధ్వానంగా ఇవ్వాలా ఆ పిల్లలను ఆ వాటిలలో ప్రైవేటు రెంటల్ బిల్డింగ్లో పెట్టారు. ఎలాంటి మౌలిక వసతులు లేవు. 200-300 మంది విద్యార్థులు ఉంటే 2 బాత్రూములు కూడా ఉండడం లేదు. వీటన్నిటి దృష్టిలో పెట్టుకొని పిల్లలందరూ ఎవరు? మన వాళ్ళు. మన పిల్లలకు మనం ఇవ్వవలసిన మౌలిక వసతులు ఇవ్వకపోతే వాళ్ళ మీద, వాళ్ళ భవిష్యత్తు మీద ప్రభావం చూపిస్తుంది. అందుకే వీటన్నిటిని కూడా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వీటన్నిటిని ఒక క్యాంపస్ లాగా క్రియేట్ చేసి ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్గా మార్చి యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ కింద 20-25 ఎకరాలల్లో 100-150 కోట్ల రూపాయలు పెట్టి ఒక యూనివర్సిటీ స్థాయిలో ఒక క్యాంపస్ లాగా వాటి అన్నిటిని ప్రతి నియోజకవర్గంలో ఒక ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ క్యాంపస్ నిర్మించి పిల్లలందరికీ ఒక జాతీయ స్థాయి స్టాండర్డ్స్లో వాళ్ళకు వసతులు కల్పించి టీచింగ్ స్టాఫ్ను, నాన్ టీచింగ్ స్టాఫ్ను మంచి భోజనం వాళ్లకు, ఎందుకంటే ఇవాళ రేపు భోజనం మీరు చూస్తున్న చాలా కంప్లైంట్స్ ఎట్లొస్తున్నాయో, వీటన్నిటిని తొలగించి ఈ పేదల పిల్లలకు ఒక మంచి నాణ్యమైన విద్యను అందించాలని ఈరోజు ఈ సంవత్సరం ఈ ఫైనాన్షియల్ ఇయర్లోనే 5,000 కోట్ల రూపాయలతోటి ప్రతి నియోజకవర్గంలో 100 అసెంబ్లీలల్లో 100 యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ని 20-25 ఎకరాలల్లో కట్టాలని ఒక లక్ష్యంతో గర్వంగా ఇప్పుడు చాలామంది ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో చదువుకున్నాం, స్టాన్ఫర్డ్లో చదువుకున్నాం, లేకపోతే ఉస్మానియా యూనివర్సిటీలో చదువుకున్నామని వాళ్ళు చదువుకున్న యూనివర్సిటీల గురించి గొప్పగా చెప్పుకుంటారు. ఈరోజు రేపు భవిష్యత్తులో మన పిల్లలు మేము యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూల్లో చదువుకొని వచ్చినాము అని గర్వంగా చెప్పుకునే విధంగా వాళ్ళకు మౌలిక వసతులు ఏర్పాటు చేయడమే కాకుండా వాళ్లకు మంచి విద్యా బోధన చెయ్యాలన్నది మా ప్రభుత్వం యొక్క లక్ష్యము. ఆ దిశగా కూడా ప్రభుత్వం అడుగులేస్తుంది. ఇదే కాకుండా యూనివర్సిటీలలో టీచింగ్ వైస్ ఛాన్సలర్స్ కావచ్చు, టీచింగ్ స్టాఫ్ కావచ్చు, నాన్ టీచింగ్ స్టాఫ్ కావచ్చు, దాదాపుగా తెలంగాణలో ఉన్న యూనివర్సిటీలను అన్నిటిని కూడా గత ప్రభుత్వం నిర్వీర్యం చేసింది. పూర్తిగా విద్యను ప్రైవేటైజ్ చేసే విధంగా వీటిని నిర్వీర్యం చేసి ఎవరు చదువుకోవాలన్నా చదువు కొనుక్కోవాల్సిన పరిస్థితులు రాష్ట్ర ప్రభుత్వం గతంలో కల్పించింది. అందుకే తొందరలోనే 10-15 రోజుల్లోనే అన్ని యూనివర్సిటీలకు వైస్ ఛాన్సలర్ నియమించడమే కాకుండా మొత్తం ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు ఖాళీలు అన్నిటిని కూడా భర్తీ చేసి ఒక నాణ్యమైన విద్యను యూనివర్సిటీలలో పిల్లలకు అందుబాటులో తీసుకొచ్చి పోటీ పరీక్షలకు తయారు చేసే విధంగా విద్య మీద ఫోకస్ పెట్టాలని కూడా మన రాష్ట్ర ప్రభుత్వము ఇవన్నీ కార్యక్రమాలను చేపడుతుంది. ఇన్ని చేసినా అక్కడక్కడ గతంలో 10 సంవత్సరాలు ప్రభుత్వం పరీక్షలు పెట్టట్లేదు, ఉద్యోగ అవకాశాలు ఇవ్వడం లేదు, ఉద్యోగ నియామకాలు చేపట్టడం లేదని పిల్లలు ధర్నాలు దీక్షలు చేశారు 10 సంవత్సరాలు అదే కోసం. ఇప్పుడు మన ప్రభుత్వం వచ్చినాక పరీక్షలు పెడతామంటే కూడా కొంతమంది వాళ్ళను భయపెట్టి
రోడ్ల మీదకి తెచ్చి మాకు పరీక్షలు వద్దు వాయిదాలు వేయండి అని ధర్నాలు చేపిస్తారు. మీరు సివిల్స్కు ప్రిపేర్ అయినరు, సెలెక్ట్ అయినరు, మీరు ఆలోచన చేయండి. ప్రభుత్వం ఎప్పుడైనా పరీక్షలు పెడతామంటే విద్యార్థులు పోటీ పడి పరీక్షలు వెళ్ళాలి. గత 10 సంవత్సరాల నుంచి మనం ప్రిపేరే అవుతున్నాం కదా. ఏదైనా మీకు సమస్య ఉంటే ఈ ప్రభుత్వము మీకు అందుబాటులో ఉంటుంది. నాతో పాటు మంత్రివర్గ సహచరులు అందరూ మీకు అందుబాటులో ఉన్నారు. ఎవరైనా కలవకుంటున్నారా? ప్రతిరోజు నేను మీ మధ్యలోనే కనిపిస్తున్నా కదా. మా మంత్రులందరూ మీరు ఎవరి పైన కలుస్తున్నారు. నేను ఎందుకు చెప్తున్నంటే కొంతమంది ఉద్దేశపూర్వకంగా విద్యార్థులను రెచ్చగొట్టడం ద్వారా రాజకీయ ప్రయోజనం పొందాలని ప్రయత్నం చేస్తున్నారు. గతంలో ఈ రకంగా లబ్ధి పొందినరు, గతంలో ఈ రకంగా రెచ్చగొట్టి పిల్లల ప్రాణాలను, ఆత్మ బలిదానాలను చేసి ఆ పిల్లల ప్రాణాల పునాదుల మీద అధికారంలోకి వచ్చిండ్రు. 10 సంవత్సరాలు వాళ్ళని పట్టించుకోలే, ఏ పరీక్షలు నిర్వహించాలి, ఏ ఉద్యోగాలు ఇవ్వాలి. ఇప్పుడు ఉద్యోగం పోగానే మళ్ళీ విద్యార్థులు గుర్తొచ్చారు, వాళ్ళకు వాళ్ళ ప్రాణాలు గుర్తొస్తున్నాయి. నేను అందుకే పిల్లలందరిని ఎందుకయ్యా, మీరు ఉన్నారు కదా దుఃఖంలాక బాబా మర్దులు, మీరు ఆమర నిరాధీక్ష కూర్చోండి పరీక్షలు వాయిదానికి అని చెప్పి నాకు తిక్కలేసి. ఎందుకంటే ప్రభుత్వం పరీక్షలు నిర్వహించాలనుకున్నారు, మీకు ఉద్యోగాలు ఇవ్వాలనే కదా. మాకే ఉద్దేశం ఉంది, వాయిదాలు వేస్తే మాకే మంచిది, మీకే నష్టం. మీకు ఏదైనా ఇబ్బంది ఉంటే, ఏదైనా అంశంలో మీరు ఏదైనా ఇంకా బెటర్గా చేయడానికి ఏదైనా సూచన ఏదైనా చేయదలుచుకుంటే ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఎందుకంటే వాళ్ళు కూడా మీ సోదరులే, మన సోదరులే, మన పిల్లలే. ఇప్పుడు ఆ పరీక్షల కోసం వాయిదాలు ఏమని అడిగేటోళ్ళు కానీ, నిరసన తెలిపేటోళ్ళు కానీ వాళ్ళు ఎవరో బయట వాళ్ళు కాదు, మన పిల్లలు. వాళ్ళకి ఏం కావాలనో ఈ ప్రభుత్వం సిద్ధంగా ఉంది. మీరు బయటికి వెళ్ళినాక వాళ్ళందరికీ చెప్పండి, నిరసన తెలపాల్సిన అవసరం లేదు, ధర్నా చేయాల్సిన అవసరం లేదు. ఈ ప్రభుత్వం మీరు చెప్పింది వినడానికి సిద్ధంగా ఉంది. అందులో సహేతుకమైన సూచన ఉంటే తప్పకుండా ఈ ప్రభుత్వం పాటిస్తుంది. అందుకే గ్రూప్ 2 పరీక్షను మీరు అడిగినారు, మేము పోస్ట్పోన్ చేసినాం. కానీ పరీక్షలే నిర్వహించొద్దు, ఎందుకంటే పరీక్షలు నిర్వహిస్తే పిల్లలకి అందరికి ఉద్యోగాలు వస్తే వాళ్ళకి ఇంధనం ఉండదు, వాళ్ళ రాజకీయ మనగడకే ప్రమాదం వస్తుందని చెప్పి కొంతమంది కుట్రలు చేస్తున్నారు. కాబట్టి కుట్రలలో పడకండి. మీరు ఎవరు చెప్పినా మీ సొంతంగా ఆలోచన చేయండి, ఇది మంచిదా కాదా. ఈ ప్రభుత్వం ఉద్యోగాలు ఇవ్వడం వల్ల ఎవరికి లాభము, ఎవరికి నష్టము? ఈ ప్రభుత్వం పరీక్షలు నిర్వహిస్తే ఎవరికి మేలు జరుగుతుంది? ఈ ప్రభుత్వం ఈ రకంగా ప్రిలిమ్స్లో పాస్ అయిన వాళ్ళను పిలిచి ప్రోత్సహించి వెన్ను తడితే వాళ్ళకు ఒక మానసిక ధైర్యం, ఎస్ మా ప్రభుత్వం ఉన్నది, మా గవర్నమెంట్ ఉన్నాడు, మా ముఖ్యమంత్రి ఉన్నాడు, మా ఉప ముఖ్యమంత్రి ఉన్నారు, మాకు ఏదైనా విషయం ఉంటే మేము వెళ్ళి చెప్పుకుంటాం. ఇగో ఈ సచివాలయం మాది ఇవ్వాలి, లోపలికి వస్తే మీ కాన్ఫిడెన్స్ లెవెల్ ఎంత పెరుగు ఉంటుంది? ఆ బయట నుంచి దూరంగా దూరంగా పోతే మనకి ఎట్లుంటుంది? అరే ఇదేదో పరాయుల ఆస్తి, మనమేదో దాని ముందల గడీల ముందల వెళ్ళిపోయే బానిసల్లాగా నుంచి బాజాబ్తా లోపలికి వచ్చి సచివాలయంలో ఉంటే మీ కాన్ఫిడెన్స్ లెవెల్, మీరు పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యేటప్పుడు మీ కాన్ఫిడెన్స్ లెవెల్ నెక్స్ట్ లెవెల్కి వస్తుంది. అందుకే సచివాలయంలోని ప్రోగ్రామ్ పెట్టాలని మా ఉప ముఖ్యమంత్రి గారు సూచన చేస్తే తక్షణమే చెప్పిన, ఎస్ పిలవండి సచివాలయం, ఏం కొద్ది మంది కోసమే పరిమితమైన గడీ కాదు, ఇది పేదల కోసం ప్రజాపాలన అందించే సచివాలయం, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి పేరుతో ఉన్న సచివాలయం, ఇక్కడ ఈ కార్యక్రమాలను ఏర్పాటు చేద్దాము అని చెప్పి ఈరోజు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నది. అదేవిధంగా ఈ మెయిన్స్కు సెలెక్ట్ అయినాక కూడా మళ్ళీ ఇంటర్వ్యూలో ఉన్నప్పుడు కూడా ఖచ్చితంగా మీకు ఆర్థిక సహాయాన్ని అందించి మిమ్మల్ని ప్రోత్సహించడానికి ఈ ప్రభుత్వం ఉంటుంది. ఇది ప్రజాధనం, ప్రజల కోసం, ప్రజల ఉపయోగం కోసం. మా ప్రాధాన్యత ప్రజలు. గతంలో కూడా ఈ ధనం ఉండే, గత ప్రభుత్వం దగ్గర నిధులు లేక కాదు, 15 లక్షల రూపాయల రైతు రుణమాఫీ చేయలేదు. మేము ఒక్క నెలలోనే 30,000 కోట్ల రూపాయలు రైతులకు ఇచ్చిన ఉండే, వాళ్ళ ప్రాధాన్యత ఒకటి ఉండి ఈరోజు మా ప్రాధాన్యత ఇంకొకటి. మా ప్రాధాన్యత నిరుద్యోగ యువకులు, మా ప్రాధాన్యత విద్యా విశ్వవిద్యాలయాలు, మా ప్రాధాన్యత రైతులు. గత ప్రభుత్వం యొక్క ప్రాధాన్యతలు 10 సంవత్సరాలు చూసినాం. వాళ్ళ ప్రాధాన్యతలు, ఫామ్ హౌసులు ఏ విధంగా వచ్చినాయో, లేకపోతే ఆర్థికంగా వాళ్ళు ఎట్లెదిగినరో, ఉద్యమం ముసుగులో టీవీలు ఎట్లొచ్చినాయి, పేపర్లు ఎట్లొచ్చినాయి, ఆస్తులు ఎట్లొచ్చినాయి, బంగళాలు ఎట్లొచ్చినాయి, పదవులు ఎట్లొచ్చినాయి, కల్లారే మీరు చూసిండ్రు. ఎందుకు నేను ఈ అంశాలను ఇప్పుడు ప్రస్తావిస్తున్నానంటే, రేపు భవిష్యత్తుకు మీరే పునాదులు, రేపు భవిష్యత్తులో ఆదర్శంగా భవిష్యత్ తరాలకు నిలబడేది మీరే. ఈరోజు మీరు సెలెక్ట్ అవ్వడం ద్వారా మీ ఊర్లోనో మీ ప్రాంతంలోనో ఇంకా వేలాది మంది విద్యార్థులు పోటీ పడతారు. ఈరోజు ఎస్ఐ పరీక్షల ఫలితాలు ఎప్పుడొచ్చినా
టోటల్ మీద 50% ఒక నల్గొండ జిల్లాలో ఎస్ఐ పరీక్షలు విజయం సాధిస్తుంటారు. ఎందుకంటే 30 ఏళ్ల కింద ఆ నల్గొండ జిల్లాలో ఉన్న విద్యార్థులు పోటీ పడి చదవడంతో గ్రామాలలో పోటీ పెరిగింది, కుటుంబాలలో పోటీ పెరిగింది. అరే మన పక్కింట్లో పిల్లగాడు ఎస్ఐ అంటే మనం ఎందుకు కాకూడదు, మనం ప్రిపేర్ అవుదాం. అన్ని జిల్లాలకు అన్నిస్తే ఒక నల్గొండ జిల్లాకే అన్ని వస్తాయి. ఎందుకంటే ఆ పోటీ గుర్తింపు, అరే ఇది ఒక దారి ఉన్నది మనం చదువుకుంటే అవ్వచ్చు అని. ఈరోజు మీరు కూడా సివిల్స్కు సెలెక్ట్ అవ్వడం ద్వారా మీ జిల్లాలల్లో, మీ మండలాలల్లో, మీ చుట్టాలల్లో, మీ మిత్రులల్లో ఇంకా కొంతమంది అరే ఈ ఇది బాగున్నది, మనం ప్రిపేర్ అవుతే మంచి హోదా వస్తుంది, స్లోగా మన సెలెక్ట్ చేయమంటే మన వాళ్ళు ఎన్నికైతున్నాయి, పెరుగుతూ ఉన్నాయి. దీన్ని ఇంకా పెంచాలి, మిమ్మల్ని ప్రోత్సహించాలి, తద్వారా తెలంగాణకు మేలు జరగాలి, మాకు కూడా ఒక జాబ్ సాటిస్ఫాక్షన్ అంటే మేము ప్రజాప్రతినిధులు ఎన్నికై మాకు ఆత్మ సంతృప్తి కలగాలి. అరే మేము కూడా మా హయాంలో కొంత మంచి పని చేసినాం, యువతకు కొన్ని ప్రోత్సాహకాలు ఇచ్చినాము, ఈ రకంగా ముందుకు తీసుకెళ్తేది తెలంగాణకు ప్రయోజనం జరుగుతుంది అన్న ఆలోచనతోని ఈరోజు మనం పూర్తి స్థాయిలో ప్రయత్నం చేస్తున్నాము. మిమ్మల్ని అందరిని కూడా 135 మంది ఈరోజు హాజరైనరు, 175 మంది ఎన్నికైనరని మా అధికారులు చెప్తున్నారు. అందరికందరూ మెయిన్స్ కూడా క్లియర్ చేయాలి, ఇంటర్వ్యూలలో కూడా మీరు ఎంపిక అవ్వాలి. ఎక్కడైనా ఏదైనా మీకు ఏదన్నా అనుకోని సమస్య వచ్చినా, ఏదన్నా మీకు చిక్కుముడిలాగా అనిపించినా ఈ ప్రభుత్వం దగ్గరికి రాండి. మీ అన్నగా, ముఖ్యమంత్రిగా మీకు ఏ అవసరమైనా నేను అందుబాటులో ఉండి మీ తరఫున నేను ఒకళ్ళతో పుచ్చుకుంటా. మీకు ఏదైనా అవసరము వచ్చింది, ఎందుకంటే చాలామంది ఇక్కడ ఉన్న వాళ్ళు తల్లిదండ్రులు చదువుకోకపోవడము, లేకపోతే గ్రామీణ ప్రాంతాలలో ఉండడం వల్ల వాళ్లకు ఒక పెద్ద దిక్కు లేకపోవడం అనే లోటు కనిపిస్తుంటుంది. మీరెవరు అట్లా అనుకోవాల్సిన అవసరం లేదు, ఈ ప్రభుత్వం ఉంటుంది. నేను నా మంత్రివర్గ సహచరులు మీ ఏ సమస్య వచ్చినా ఎవరితోనైనా మాట్లాడడానికి, అది కేంద్ర ప్రభుత్వం అయినా పరీక్షల నిర్వహణ విధానంలో అయినా ఏ అవసరం ఉన్నా మీరు ఈ సహకారాన్ని తీసుకొని జీవితంలో ఇట్లాంటి అవకాశాలు మళ్ళీ మళ్ళీ రావు. వచ్చినప్పుడు ఫోకస్డ్గా లక్ష్యం ఒక్కటే ఉండాలి. స్వయంవరంలో అందరూ చేప కన్ను కొట్టమంటే అందరు పోయి ఒకరికి చేప కనిపించింది, ఒకరికి ఇంకోటి కనిపించింది. అర్జునుడికి మాత్రం ఒక చేప కన్ను మాత్రమే కనిపించిందంట. లక్ష్యం ఎట్లా కొట్టినా అంటే నాకు చేప కన్ను మాత్రమే కనిపించింది, కొట్టినాను. మీకు కూడా ఇందులో ఎంపిక అవ్వాలన్న లక్ష్యం తప్ప ఇంటి దగ్గర ఉన్న ఆర్థిక సమస్యనో, లేకపోతే ఇంకొక సమస్యనో, లేకపోతే ఇతర అంశాలు, కొద్ది రోజులు మీరు కష్టపడితే జీవితకాలం మీరు సంతోషంగా ఉండడానికి ఉంటుంది. కొద్ది కాలం చిన్న చిన్న వ్యామోహాల పట్ల మీరు సమయం కేటాయిస్తే మీకు జీవితకాలం బాధనే మిగులుతుంది. కాబట్టి మీరందరూ కష్టపడి రాణించి ఎంపిక అయ్యి ఐఏఎస్లుగా, ఐఆర్ఎస్లుగా మళ్ళీ ఇక్కడికి రావాలని, వీలైనంతవరకు ఏ రాష్ట్రంలో ఉన్నా కూడా ఈ రాష్ట్రం యొక్క అభివృద్ధి కోసం మీరు కృషి చేయాలని తెలియజేస్తూ మనస్ఫూర్తిగా మిమ్మల్ని అభినందిస్తూ ఈ కార్యక్రమాన్ని చేపట్టినందుకు ఉప ముఖ్యమంత్రి గారిని కూడా మనస్ఫూర్తిగా నేను అభినందిస్తున్నా. ధన్యవాదాలు మిత్రులారా. ధన్యవాదాలు సార్. హలో సార్. ధన్యవాదాలు సార్. ఎంతో స్ఫూర్తిదాయకమైనటువంటి ఉపన్యాసంతో అందరిలో కూడా స్ఫూర్తి కలిగించారు. అందరికీ ఒక నిమిషం, ప్రతి విద్యార్థిని విద్యార్థికి ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా 100,000 రూపాయల ప్రకారం చెక్లు అందజేయడం జరుగుతుంది. జాగ్రత్తగా తీసుకోండి, జాగ్రత్తగా వెళ్ళండి, బాగా చదువుకోండి. ఈ కార్యక్రమానికి వచ్చినందుకు మిమ్మల్ని అందరిని కూడా అభినందిస్తున్నా. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఈ ప్రభుత్వం మీది మీకు అండగా ఉంటుంది అని తెలియజేస్తూ మీరు తెలంగాణ గడ్డకే కాక దేశానికే వన్నెతేవాలి. ఒక్క నిమిషం, మెయిన్స్ పాస్ అయి మళ్ళీ ఇంటర్వ్యూకి వెళ్ళే వాళ్ళకు కూడా మళ్ళీ 100,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. మా భట్టి గారు నేను చెప్పినా కానీ ప్రత్యేకంగా చెప్పమన్నాడు. ఇప్పుడు ప్రిలిమ్స్ క్లియర్ చేసి మెయిన్స్కి వెళ్తున్నందుకు మీకు 100,000 రూపాయలు, మెయిన్స్ నుంచి మళ్ళీ ఇంటర్వ్యూకి వెళ్ళే వాళ్ళకు కూడా మళ్ళీ ఒక 100,000 రూపాయలు. ఎందుకంటే మీరు పోటీ పడాలి, కష్టపడాలి, చదవాలి, ఢిల్లీకి పోవాలి. కాబట్టి మీ ఒక్కసారి అందరూ లేచి నిలబడి దారి ఖర్చులు అందరు దారి ఖర్చులు అందరికీ ఇవ్వడానికి ప్రభుత్వం అద్భుతం సార్, అద్భుతం సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. దయచేసి అందరూ కూర్చోండి సార్. ఈ శుభ సందర్భంలో
మీ యొక్క అనుమతితో ఒక ఇద్దరు అమ్మాయిలు సెలెక్ట్ అయినటువంటి వాళ్ళు, సంక్షిప్తంగా వారి యొక్క సందేశం ఇస్తారు సార్. రండి అమ్మా. ఈరోజు రాజీవ్ గాంధీ అభయహస్తం పేరిట సివిల్స్లో ప్రిలిమ్స్ పాస్ అయినటువంటి వాళ్ళందరికీ కూడా రాబోయే మెయిన్స్ ఇంటర్వ్యూలో విజయం కలగాలని, అందుకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి అన్ని రకాలుగా సహకారం ఉంటుందని ఈ కార్యక్రమాన్ని రూపొందించినటువంటి రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారికి, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క గారికి, చీఫ్ సెక్రటరీ గారికి, గౌరవంగా పార్లమెంట్ సభ్యులకు, గౌరవ శాసనసభ్యులు సాంబశివరావు గారికి, వివేక్ గారికి, దయామతి గారికి, అదే వేదిక మీద ఉన్న ఇతర గౌరవ శాసనసభ్యులు, ఇక్కడికి విచ్చేసినటువంటి సింగరైన అధికారులు, సివిల్స్ ప్రిపేర్ అయి ప్రిలిమ్స్ పాస్ అయినటువంటి వాళ్ళందరూ కూడా హృదయపూర్వకంగా అభినందనలు. ఎప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు అది స్కూల్ నర్సరీ కాడి నుంచి ప్రతి చదివే విద్యార్థి కూడా అన్ని రకాలుగా సహకారం రాష్ట్ర ప్రభుత్వం నుంచి రావాలి. రేపల్లంతా ఈ రాష్ట్ర సంపద దేశ సంపద అని ఎప్పుడు కూడా అనేక సందర్భాలు అంటూ ఉంటారు. కాబట్టి ఈ రాష్ట్రం నుంచి మీరు ఈరోజు 135 మంది రేపు జరగబోయే 2 దశల్లో 100కి 100% విజయం కలిగే విధంగా మరి ఆ భగవంతుని ప్రార్థిస్తూ ప్రభుత్వం తరఫున కూడా అన్ని రకాలుగా సహకారం అందుతూ ఉంది. మీరు కూడా ఇదొక క్లిష్టమైనటువంటి పరిస్థితి, మిగతా జీవనంలో మీకు మీరుగా గర్వపడమే కాదు, మిమ్మల్ని కన్న తల్లిదండ్రులు కావచ్చు, మిమ్మల్ని కన్న ఊరు, ఆ వాడ, ఆ జిల్లా, ఆ ప్రాంతం అంతా కూడా, ఆ ప్రాంతమే కాకుండా ఈ రాష్ట్రం అంతా కూడా, ముఖ్యంగా ప్రభుత్వంలో ఉన్న మేమందరం కూడా మా రాష్ట్రం నుంచి ఇంతమంది ఎంపికైందని గర్వంగా చెప్పుకునేటువంటి అవకాశాన్ని కలిగించే బాధ్యత మీ అందరిపైన ఉందనే మాట ఈ సందర్భంగా మనవి చేస్తాను. ఏ ఒక్క నిమిషాన్ని కూడా నిర్లక్ష్యం చేయకుండా, ఏ ఒక్క అంశాన్ని కూడా వదిలిపెట్టకుండా, అవసరమైనటువంటి సీనియర్ ఐఏఎస్లు అంతా రాష్ట్రంలో ఉన్నారు, ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు రిటైర్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు, మీకు ఎటువంటి సలహాలు ఉన్నా నేను ముఖ్యమంత్రి గారిని కోరుతా ఉన్నా, ఎవరైనా పరీక్షలకు ప్రిపేర్ అయ్యే వాళ్ళు మన దగ్గర ఎవరైనా ఐఏఎస్లకు ఐపీఎస్లకు సలహా అడిగితే కూడా ఇచ్చే విధంగా వాళ్ళందరూ కూడా ఒక సూచన చేసినట్టయితే వీళ్ళందరూ కూడా వాళ్ళ ఎగ్జామినేషన్ విధానంలో మీకు గత అనుభవాన్ని కూడా జోడించి మీద కూడా అప్గ్రేడ్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి తప్పకుండా మీరందరూ ఈ దేశ, ఈ రాష్ట్ర, మీ గ్రామ, మీ కుటుంబ గౌరవాన్ని పెంపొందించే విధంగా తప్పకుండా రాబోయే సివిల్స్లో 29వ నూతన రాష్ట్రమైనప్పటికీ కూడా ఈ ప్రభుత్వం ఏర్పడ్డ ప్రజాపాలన తర్వాత వచ్చే మీ ఎంపిక ఈ రాష్ట్రాన్ని దేశం మొత్తం మీద అత్యున్నత స్థానంలో నిలబెట్టాలని ఆకాంక్షిస్తూ మరొక్కసారి మీ అందరికీ ఆ శుభాకాంక్షలు, ధన్యవాదాలు తెలియజేస్తూ అందరికీ నమస్కారం. ధన్యవాదాలు సార్. స్ఫూర్తిదాయకమైనటువంటి మీ ఉపన్యాసంతో అందరినీ కూడా ఎంతో స్ఫూర్తిని రేకెత్తించారు. తప్పనిసరిగా మీ యొక్క మాట మీద మరింత స్ఫూర్తిదాయకంగా చదువుతూ, మరింత శ్రద్ధగా చదువుతూ తెలంగాణకు మంచి పేరు తెస్తారని ఆకాంక్షిస్తున్నాం సార్. ఇప్పుడు గౌరవ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు, ఇంధన శాఖ మంత్రులు వారిని వారి సందేశం ఇవ్వాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు, శ్రీ రేవంత్ రెడ్డి గారికి, అట్లాగే గౌరవ మంత్రివర్యులు శ్రీ పొన్నం ప్రభాకర్ గారికి, రాష్ట్ర చీఫ్ సెక్రటరీ గారు శాంతికుమార్ గారికి, అట్లాగే గౌరవ పార్లమెంట్ సభ్యులు రఘురామరెడ్డి గారికి, మరో గౌరవ పార్లమెంట్ సభ్యులు వంశీ గారికి, నాతోటి శాసనసభ్యులు శ్రీ వివేక్ వెంకటస్వామి గారికి, గండా సత్యనారాయణ గారికి, డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ గారికి, నాగరాజు గారికి, డాక్టర్ రాగమయ్య గారికి, వేణుగోపాల్ గారు రాష్ట్ర ప్రభుత్వ అడ్వైజర్, అట్లాగే రామ్దాస్ నాయక్ గారికి, కోరం కనకయ్య గారికి, కోనంనేని సాంబశివరావు గారికి, మరియు మా రాష్ట్ర ఎనర్జీ సెక్రటరీ రోనాల్డ్ రాస్ గారికి
సిఎండి బలరాం నాయక్ గారికి. అట్లాగే ఇతర రాష్ట్ర ఉన్నత అధికారులందరికీ, ముఖ్యంగా వివిధ ప్రాంతాల నుంచి ప్రిలిమ్స్లో పాస్ అయి మెయిన్స్ కోసం ప్రిపేర్ అవుతూ ఉన్నటువంటి మీ అందరికీ, మీ అందరినీ అభినందించడానికి, ప్రోత్సహించడానికి ఇక్కడ విచ్చేసినటువంటి ఇతర స్నేహితులందరికీ ముందుగా నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు. మీ సమయం చాలా విలువైంది. మేము ఎక్కువ సమయం తీసుకోకుండా రెండు విషయాలు మాత్రమే మీ ముందుంచి, ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మేధో సంపత్తిని ఏ రకంగా పెద్ద ఎత్తున ప్రోత్సహించి ఈ రాష్ట్రానికి దేశానికి ఉపయోగపడే కార్యక్రమంలో భాగంగా ఏ కార్యక్రమాలు చేస్తుందో, రెండు విషయాలు ప్రత్యేకంగా మీ ముందు ఉంచాలని నేను అనుకుంటున్నాను. అందులో మొదటిది, గతంలో ఈ రాష్ట్రాన్ని పాలించినటువంటి వాళ్ళు ఎవరు కూడా ఆలోచించిన విధంగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మంత్రిమండలి మొత్తం ఆలోచన చేసి మన రాష్ట్రం నుంచి యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షలు రాస్తూ అందులో పెద్ద ఎత్తున ఉత్తీర్ణులై ఈ రాష్ట్రానికి, దేశానికి ఉపయోగపడేటట్టుగా మనం కావలసిన ఆర్థిక సహాయాన్ని వారికి అందించగలిగితే వారికి ఉన్నటువంటి కొద్ది ఇబ్బందులైనా తొలగించినటువంటి వాళ్ళు అవుతాం. తప్పనిసరిగా అది వారి ఉత్తీర్ణతలో కొంతైనా ఉపయోగపడుతుందన్నటువంటి ఆలోచనతో ఈ నిర్ణయం తీసుకొని మొట్టమొదటిసారి ఈ రాష్ట్ర చరిత్రలో 100,000 రూపాయలు ఒక్కొక్క విద్యార్థికి, అంటే ఈ పరీక్షకి తయారవుతున్నటువంటి వారికి ఇవ్వాలని ఈ నిర్ణయం తీసుకోవటం జరిగింది. ఈ నిర్ణయం సరే, ఈ ఏదైతే ఇస్తున్నాం 100,000 రూపాయలు పెద్ద నగదు కాపోయినప్పటికీ, కొద్దిలో కొద్దిగా మీకు రాష్ట్ర ప్రభుత్వం ద్వారా, ఇతర కోచింగ్ సెంటర్స్ ద్వారా వచ్చేటువంటి ఉపయోగంతో పాటు కొంతైనా ఉపశమనం కలుగుతుందన్నటువంటి ఆలోచనతో చేస్తున్నటువంటి ఒక ఉన్నతమైనటువంటి కార్యక్రమం ఇది. దీనికి సంబంధించి రాష్ట్ర ఎనర్జీ శాఖని నేను ప్రత్యేకంగా అభినందిస్తూ ఉన్నాను. సింగరేణి కాలనీస్ నుంచి మేము పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని తీసుకొని పోవాలనే ఆలోచనతో ముఖ్యమంత్రి గారు చర్చించినప్పుడు, ఇది విద్యా వ్యాప్తికి ఉపయోగపడటమే కాకుండా మన రాష్ట్రానికి కూడా భవిష్యత్తులో పెద్ద ఎత్తున ఉపయోగపడుతుంది, ఇందులో సెలెక్ట్ అయినటువంటి వాళ్ళు ఇంకా పెద్ద ఎత్తున మెయిన్స్లో సెలెక్ట్ అయ్యి ఆ తర్వాత ఇంటర్వ్యూస్లో కూడా సెలెక్ట్ అయ్యి అంతిమంగా యూపీఎస్సీలో వారు సెలెక్ట్ అయ్యి వస్తే సరే, వారు ఈ రాష్ట్రంలో సర్వీస్లో ఉన్నా, దేశంలో ఏ రాష్ట్రంలో ఉన్నా కూడా రాష్ట్రం గురించి ఎప్పుడు ఆలోచన చేస్తూనే ఉంటారు, దానివల్ల పెద్ద ఎత్తున ఉపయోగం ఉంటుంది అన్నటువంటి ఆలోచనతో ఈ నిర్ణయం తీసుకొని ముందుకు పోతూ ఉన్నాం. దీంతోపాటు ఇతరత్రా విద్యకు సంబంధించినటువంటి అనేక అంశాలను కూడా రాష్ట్ర ప్రభుత్వం మొట్టమొదటిసారి ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దాని మీద దృష్టి పెట్టి ముందుకెళ్తూ ఉన్నాం. మీ అందరికి తెలియాల్సింది, మీరు మిగతా మిత్రులతో కూడా పంచుకోవాల్సింది, ఇంటిగ్రేటెడ్ యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ అని బహుశా ఈ దేశ చరిత్రలో ఎవరు కూడా ఆలోచన చేసి ఉండరు. అంత పెద్ద ఎత్తున ఈరోజు రాష్ట్రంలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ అని చెప్పి మొట్టమొదటిసారి ఈ మొదటి సంవత్సరంలోనే 5,000 కోట్ల రూపాయలతో ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం ఈరోజు మేము ఈ రాష్ట్ర ప్రభుత్వం నిధులు ఖర్చు పెట్టి ముందుకు పోతా ఉంది. నేను ఎందుకు ఇంత స్పష్టంగా చెప్తా ఉన్నానంటే, ఇదే రాష్ట్రంలో గతంలో ఈ ప్రభుత్వం 3 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టింది. గత సంవత్సరం 3 కోట్లు మాత్రమే రెసిడెన్షియల్ స్కూల్స్ కోసం, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం ఖర్చు పెట్టింది. అంటే ఈ సంవత్సరం మేము 3 కోట్ల నుంచి దాన్ని 5,000 కోట్లకు పెంచి మేము ముందుకు పోతా ఉన్నాం. అంటే మా యొక్క ప్రాధాన్యత ఏంటో నేను చెప్పడం కోసం నేను చెప్తా ఉన్నాను. ఇది విద్య కోసం మేము మొదటి అంగన్వాడీ దగ్గర నుంచే మేము ప్రణాళికలు తయారు చేసుకొని ముందుకు పోతా ఉన్నాం. ఆ చేసే క్రమంలో హైయర్ ఎడ్యుకేషన్ మీద దృష్టి పెడతా ఉన్నాం,
యూనివర్సిటీస్ మీద దృష్టి పెడతా ఉన్నాం. దాంతోపాటు ప్రత్యేకంగా స్కిల్ యూనివర్సిటీ అని మీరంతా విని ఉండి ఉంటారు. ఈ మధ్యకాలంలో ప్రత్యేకంగా 4వ సిటీ వస్తూ ఉంది ఈ రాష్ట్రంలో అని చెప్పి గారు ప్రత్యేకంగా అక్కడికి వెళ్ళి భూమి పూజ చేసి ఒక స్కిల్ యూనివర్సిటీకి పరిశ్రమకు కావలసినటువంటి అవసరాలకి సంబంధం లేకుండా ముందుకు పోతా ఉంది. అందుకోసమే గ్లోబలైజేషన్ జరుగుతున్నటువంటి ఈ పరిస్థితుల్లో, ఇండస్ట్రియలైజేషన్లో, ఈ టెక్నాలజీ బాగా అభివృద్ధి పోతున్నటువంటి పరిస్థితుల్లో ఆ ఇండస్ట్రీకి అనుగుణంగా ఉండేటువంటి సిలబస్ను తయారు చేసే కార్యక్రమంలో భాగంగా ఈ స్కిల్ యూనివర్సిటీని తయారు చేసి ఆ స్కిల్ యూనివర్సిటీలో ఇండస్ట్రీకి సంబంధించిన పెద్ద మనుషుల్ని భాగస్వాములు చేసి ఆ స్కిల్ యూనివర్సిటీకి ఆనంద మహేంద్ర అనేటువంటి ఒక పెద్ద మనిషిని చైర్మన్గా చేసి ఆయనతో పాటు రకరకాల సెక్టార్స్కి సంబంధించిన, ఇండస్ట్రీకి సంబంధించినటువంటి వాళ్ళందరినీ అందులో సభ్యులుగా చేసి వాళ్ళందరూ కలిసి కూర్చొని సిలబస్ తయారు చేసి ఆ సిలబస్తో ఆ స్కిల్ యూనివర్సిటీలో పాఠాలు చెప్పి అక్కడే మీకు సర్టిఫికేట్ కోర్సు, డిప్లొమా కోర్సు, డిగ్రీ కోర్సు పూర్తయిన తర్వాత అది అయిన వెంటనే ఇదే ఇండస్ట్రీస్ వాళ్ళని వెంటనే అక్కడే అబ్జర్వ్ చేసుకొని ఆ స్కిల్ యూనివర్సిటీలో చదువుకున్నటువంటి అందరికీ ఉద్యోగ అవకాశాలు వచ్చేటట్టుగా చేసినటువంటి అద్భుతమైనటువంటి స్కిల్ యూనివర్సిటీ గురించి కూడా మీరంతా తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది, 10 మందికి చెప్పాల్సినటువంటి అవసరం కూడా ఉంది. దాంతోపాటు ఇంకో కార్యక్రమం కూడా చేశారు, మన అందరికి తెలిసిందే, దాదాపు రాష్ట్రంలో ఉన్నటువంటి 63 ఐటీఐ కళాశాలల గతంలో మనందరం చిన్నప్పటి నుంచి చూస్తూ వచ్చాం, దాదాపు అన్నీ మూసేసే క్రమంలో పడ్డాయి. అటువంటి 63 ఐటీఐల్ని స్కిల్ సెంటర్స్, అడ్వాన్స్డ్ స్కిల్ సెంటర్స్గా పెద్ద ఎత్తున వాటిని ప్రోత్సహించడం కోసం దాన్ని కూడా ఇండస్ట్రీ వాళ్ళని ఇన్వాల్వ్ చేసి టాటా గ్రూప్ సంబంధించినటువంటి చైర్మన్తో ప్రత్యేకంగా మాట్లాడి టాటా గ్రూప్ వాళ్ళతో పాటు దేశంలో ఉన్నటువంటి మిగతా ఇండస్ట్రీస్ వాళ్ళందరూ కూడా ఇన్వాల్వ్ చేసి ఆ 63 ఐటీఐ సెంటర్లు అన్నింటిని కూడా అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్స్గా అప్గ్రేడ్ చేస్తూ భవిష్యత్తులో అద్భుతమైనటువంటి స్కిల్ సెంటర్స్గా మారుస్తున్నటువంటి కార్యక్రమం కూడా ఈ రాష్ట్రంలో జరుగుతూ ఉంది. ఇవన్నీ చేసేదంతా కూడా ఇక్కడ ఉన్నటువంటి మానవ వనరుల్ని పెద్ద ఎత్తున ప్రోత్సహించి ఆ మానవ వనరుల ద్వారా ఈ రాష్ట్ర అభివృద్ధికి, దేశ అభివృద్ధికి ఉపయోగపడాలన్నటువంటి ఆలోచనతోనే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం, ప్రజాప్రభుత్వం, ఇందరమ రాజ్యం ఆలోచన చేస్తూ ముందుకు పోతూ ఉంది. ఆ క్రమంలో భాగంగానే వాటితో పాటు ఈరోజు యూపీఎస్సికి, మెయిన్స్కి ప్రిపేర్ అవుతున్న మీకు కూడా ప్రత్యేకంగా ఆలోచన చేసి ఈ కార్యక్రమాన్ని చేపట్టి ముందుకు పోతూ ఉన్నాం. దాంతోపాటు ఇంకా భవిష్యత్తులో కూడా ఇంకా చాలా చేయాలనేటువంటి ఆశ, ఆలోచన, తపన ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది. తప్పనిసరిగా అవన్నీ పూర్తవుతాయని, చేయటం కోసం కావాల్సినటువంటి శక్తిని, ధైర్యాన్ని, ఆశీస్సుల్ని మీలాంటి యువత అంతా కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి అందించాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా మీ అందరిని కోరుతూ సెలవు తీసుకుంటాను. జై హింద్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్ సార్. రాష్ట్ర ప్రభుత్వం వారు సమగ్రమైన విద్యా విధానంతో కింది నుంచి పై వరకు ఏ విధంగా ముందుకు వెళ్తున్నారు, ఉద్యోగ ఉపాధి అవకాశాల్లో మీటిగా మన రాష్ట్రాన్ని నిలపడానికి ఏం చేస్తున్నారని వివరించారు సార్, చాలా ధన్యవాదాలు. ఇప్పుడు మన రాష్ట్ర యంగ్ అండ్ ఎనర్జెటిక్ ముఖ్యమంత్రి వర్యులు మన రాష్ట్రాన్ని మన దేశంలోనే కాదు ప్రపంచంలోనే ఒక అగ్రగామి రాష్ట్రంగా నిలపడం కోసం అహర్నిశలు శ్రమిస్తున్న మన ప్రీతమ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యుల్ని వారి సందేశం ఇవ్వవలసిందిగా ఆహ్వానిస్తున్నాను సార్. కార్యక్రమంలో పాల్గొన్న ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ పట్టి విక్రమార్క గారు, మంత్రివర్గ సహచరులు మిత్రుడు పొన్నం ప్రభాకర్ గారు, పార్లమెంట్ సభ్యులు, శాసనసభ్యులు, చీఫ్ సెక్రటరీ గారు, సింగరేణికి సంబంధించిన ఉన్నతాధికారులు, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన ఉన్నతాధికారులు, ఈ కార్యక్రమంలో నిజమైన కథానాయకులు
యూపీఎస్సీ నిర్వహించిన సివిల్ సర్వీసెస్ పరీక్షల్లో ప్రిలిమ్స్ పాస్ అయ్యి మెయిన్స్కు ప్రిపేర్ అవుతున్న విద్యార్థిని విద్యార్థులందరికీ, పాత్రికేయ మిత్రులకు ఈ కార్యక్రమానికి స్వాగతం పలుకుతున్నాను.